బ్రేకింగ్ ని చూసినాం ఎమ్మెల్సీ కవితకు సిబిఐ మరోసారి నోటీసులు ఇచ్చింది 91 సిఆర్పిసి కింద కవితకు నోటీసులు జారీ చేసింది చెప్పిన చోట విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది దీంతో త్వరలోనే మళ్ళీ కవితను విచారించనుంది సిబిఐ త్వరలోనే తేదీని కూడా ప్రకటించనున్నారు సిబిఐ అధికారులు ఎమ్మెల్సీ కవితకు సిబిఐ మరోసారి నోటీసులు ఇచ్చింది 91 సిఆర్పిసి కింద కవితకు నోటీసులు జారీ చేసింది చెప్పిన చోట విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది దీంతో త్వరలోనే మళ్ళీ కవితను విచారించనుంది సిబిఐ త్వరలోనే తేదీని కూడా ప్రకటించనున్నారు సిబిఐ అధికారులు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ లైవ్ ద్వారా అందిస్తారు షరీఫ్ కవిత నోటీసుకు సంబంధించి నీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి అనిల్ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కవిత వ్యవహారంలో మేజర్ బ్రేక్ అని చెప్పాలి నిన్న మొన్నటి వరకు కేవలం సాక్షిగానే సిబిఐ అధికారులు ఎమ్మెల్సీ కవితను విచారించనున్నారు విచారించబోతున్నారు విచారించారనేటువంటి చర్చ జరిగింది కానీ విచారణ దాదాపు సుదీర్ఘంగా ఇవాళ కొనసాగింది 11 గంటల నుంచి 7 గంటల అంటే దాదాపు మొత్తం 7 గంటల నర వరకు కూడా ఈ విచారణ అంతా కూడా ఈవినింగ్ వరకు కూడా కంటిన్యూ అయింది విచారణ అయిపోయిన తర్వాత ఈ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సిబిఐ బృందం మరొక ఫ్రెష్ నోటీస్ని కూడా కవితకి జారీ చేశారు అది 91 సిఆర్పిసి కింద ప్రస్తుతానికైతే నోటీస్ జారీ అయింది ఈ నోటీస్లో ఉన్నటువంటి కొన్ని ప్రొసీడింగ్స్ మాత్రం చాలా క్లియర్గా చాలా స్పష్టంగా ఉన్నాయి ఒక కోర్టు ఆదేశం కావచ్చు లేదంటే ఒక దర్యాప్తు సంస్థకు నేతృత్వం వహిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అధికారి ఎవరైతే ఉన్నారో అధికారి చేత జారీ పడినటువంటి 91 సిఆర్పిసి నోటీస్గా చెప్తూ ఉంటారు ఈ నోటీసు సారాంశం ఏంటంటే ఏవైతే రిక్వైర్మెంట్ దర్యాప్తు అధికారికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు దాంతోపాటు సర్కంస్టెన్సెస్ ఎవిడెన్స్ కావచ్చు వీళ్ళకి వ్యతిరేకంగా వచ్చినటువంటి డాక్యుమెంట్ని పూర్తి స్థాయిలో వెరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ కేసుకు సంబంధించి మీ దగ్గర డాక్యుమెంట్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కొన్ని పరికరాలు కలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది డిజిటల్ ఎవిడెన్స్ మీ దగ్గర దాగి ఉంది అనేటువంటి అంశాలను జోడిస్తూ కూడా ఈ 91 సిఆర్పిసి కింద చాలా క్లియర్గా కొన్ని ప్రొసీడింగ్స్ చెప్తూ ఉంటాయి ఆ 91 సిఆర్పిసి అందుకున్నటువంటి వాళ్ళలో ఖచ్చితంగా ఎవరైతే ఎవరి పేరుతోనైతే 91 సిఆర్పిసి అందుకున్నటువంటి వ్యక్తులు ఉంటారో ఆ వ్యక్తులు మాత్రమే హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది దర్యాప్తు అధికారి ముందు ఎప్పుడు పిలిస్తే అప్పుడు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇప్పటివరకు కవితకి జారీ అయినటువంటి 91 సిఆర్పిసి కింద నోటీసు మాత్రమే జారీ అయింది కానీ ఆ నోటీసులో మాత్రం పలానా డేట్ రోజు రావాలి పలానా రోజు రావాలనేటువంటి విషయాన్ని మాత్రం ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు సిబిఐ అధికారులు సో ఇప్పటికి మాత్రం ఈ కేసులో చాలా మేజర్ బ్రేక్గా మాత్రం మనం భావించవచ్చు 160 సిఆర్పిసి కింద మొదట నోటీసులు జారీ చేశారు ఫార్మల్గా ఆమె దగ్గర నుంచి స్టేట్మెంట్లు రికార్డ్ చేయడం జరిగింది ఎందుకంటే గతంలోనే చాలామందిని ఈ కేసులో విచారణ చేసింది దర్యాప్తు సంస్థ సిబిఐ విచారణ చేసిన తర్వాత చాలామంది వాంగ్మూలాలను కూడా రికార్డ్ చేసింది వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చాలామందికి కూడా ఈ రకమైనటువంటి 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేసింది ఏదైతే నోటీసులు జారీ చేసినటువంటి అంశంలో భాగంగానే సంతృప్తికరంగా లేనటువంటి సిచ్యువేషన్స్లోనే భాగంగానే ప్రస్తుతానికైతే ఈ రకమైనటువంటి నోటీస్ని ఇష్యూ చేస్తారు వాస్తవానికి 160 కింద సిబిఐ అధికారులకు సంతృప్తి చెందని విధంగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందని భావించినప్పుడే ఫర్దర్ నోటీస్ మూవ్ ఆన్కి వాళ్ళు వెళ్తూ ఉంటారు ప్రీవియస్ కేసెస్లో కూడా సో అదే తరహాలోనే సిబిఐ అధికారులు ఈ కేసులో కూడా వ్యవహరించారనే చెప్పాలి ఎందుకంటే 160 కింద పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఒక విచారణ అధికారి కావచ్చు విచారణ చేయడానికి ఎగ్జామిన్ చేయడానికి వచ్చినటువంటి బృందానికి పూర్తి స్థాయిలో సహకరించని పక్షంలోనే ఫర్దర్ నోటీసులకి వెళ్తూ ఉంటారు సో దాంట్లో భాగంగానే 91 సిఆర్పిసి కింద కవితకి నోటీసు ఇష్యూ చేసినట్లుగా కూడా ప్రస్తుతం చెప్పుకోవచ్చు సో మొత్తంగా ఈ కేసుకు సంబంధించి ఏ రకమైనటువంటి స్టెప్ ఉండబోతోందనేది కూడా చూడాలి ఇప్పటికే దర్యాప్తు అధికారులకి పూర్తి స్థాయిలో సహకరించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ ఇష్యూలో రెండు దర్యాప్తు సంస్థలు ఒకటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ప్యారలల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తోంది అందులో చాలామంది స్టేట్మెంట్ రికార్డ్ చేసింది అమిత్ అరోరా అరెస్ట్ అయిన తర్వాత అప్పుడు ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు రావడం జరిగింది అందులో ఎన్ని ఫోన్లు చేంజ్ చేశారు యాజ్ పర్ సీడిఆర్ అనాలిసిస్ ద్వారా ఐఎంఏ నెంబర్లను ఏ రకంగా గుర్తించాము ఎన్ని ఫోన్లను డ్యామేజ్ చేసే ప్రయత్నాలు జరిగింది ఎంత డిస్ట్రాయ్ చేశారనేటువంటి విషయాలపైన కూడా ఈ అంశంకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆల్రెడీ అమిత్ అరోరా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో ఈ కాన్స్పిరసీలో ఉన్నటువంటి వ్యక్తులు దాదాపు 1.36 కోట్లకు సంబంధించినటువంటి
ఈ అమౌంట్ అంతా కూడా ఈ ఫోన్ల కోసం ఈ పెద్ద పెద్ద ఫోన్లను వాడారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్లకుండా జాగ్రత్త వహించారనేటువంటి విషయాన్ని అమిత్ అరోరా ఎపిసోడ్లో మనం చూసినాం రిమాండ్ రిపోర్ట్లో కోర్టుకు అదే అధికారులు సబ్మిట్ చేయడం జరిగింది మరి ఇదే ఇష్యూలో 91 సిఆర్పిసి కింద నోటీసు జారీ చేశారు సిబిఐ అధికారులు 91 సిఆర్పిసి కింద ఏ రకమైనటువంటి కర్సివ్ స్టెప్ అధికారుల నుంచి ఉండబోతోంది సో అందులో మాత్రం ఎక్కడ రావాలి విచారణకు ఏ డేట్ రోజు రావాలి ఏ అధికారి ముందు విచారణకు హాజరు కావాలనేటువంటి విషయాలపైన ఇప్పటివరకు అందులో నోటీసులో స్పష్టంగా చెప్పలేదు అనేటువంటి సమాచారం మనకి తెలుస్తోంది మరోవైపు ఎక్కడైతే 7 గంటలన్నర వరకు కూడా విచారణ జరిగింది వాళ్ళంతా కూడా 7.5 అవర్స్ విచారణ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో సహకరించాలనేటువంటి విషయాన్ని కవిత దగ్గర నుంచి వచ్చినటువంటి టీం దగ్గర నుంచి వచ్చినటువంటి లీక్ కవిత ఆఫీస్ నుంచి వచ్చినటువంటి లీక్ పూర్తి స్థాయిలో సహకరించినప్పటికీ కూడా 91 సిఆర్పిసి కింద నోటీసులు సర్వ్ చేశారనేటువంటి అంశాలు వాళ్ళు గ్రహించారు మరి ఈ నోటీస్కి సంబంధించి ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ని కవిత మళ్ళీ ఇవ్వబోతున్నారు వాళ్ళే అధికారులు ఇక్కడికి వచ్చి విచారణను చేయబోతున్నారా లేదంటే యాజ్ పర్ 91 ప్రొసీడింగ్స్ ప్రకారం మాత్రం ఫర్దర్గా మళ్ళీ వీళ్ళని నోటీస్ ద్వారా మళ్ళీ వాళ్ళని అవేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎక్కడికి రావాలనేటువంటి విషయాలని వెన్యూని టైంని అంతా కూడా అందులో మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మళ్ళొక్కసారి 91 సిఆర్పిసి కింద కావచ్చు సిబిఐ తరఫు నుంచి ఇన్స్ట్రక్షన్స్ మాత్రం కవితకు వచ్చే ఛాన్సెస్ అయితే 100%గా కూడా కనిపిస్తున్నాయి ఈ కేసులో ఏ రకంగా సిబిఐ ముందుకు పోతుందో చూడాలి ఇప్పటికే చాలా వరకు కూడా స్పెక్యులేషన్స్ రావడం జరిగింది దేవన్ నుంచి కూడా కవిత పైన ఆరోపణలు వచ్చాయి అవన్నీ కూడా కేవలం ఆరోపణలు మాత్రమే ఇది రాజకీయంగా తనని దెబ్బ కొట్టడానికి డిఫేమ్ చేయడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగమే అనేటువంటి విషయాన్ని మొదటి నుంచి కూడా కవిత డిఫేమ్ అంటే కవిత అపోజ్ చేస్తూ వస్తుంది దాన్ని కండెమ్ చేస్తూ వస్తున్నారు అయినప్పటికీ ఎక్కడైతే అమిత్ అరోరా ఇష్యూ తెర మీదకి వచ్చిన తర్వాత అతని రిమాండ్ రిపోర్ట్లో కవితకు సంబంధించినటువంటి నెంబర్స్ బయటకు రావడం జరిగింది అప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఒక 24 గంటలు దాటిన తర్వాత మళ్ళీ సిబిఐ 160 కింద నోటీసులు జారీ చేసింది ఇవాళ విచారణ కూడా కంప్లీట్ చేసింది 5 మంది టీం అంతా కూడా ఢిల్లీ నుంచి రావడం జరిగింది విచారణ చేసినటువంటి ఢిల్లీ టీం అంతా కూడా ఆల్రెడీ ఢిల్లీకి పయనమైపోయారు సో ఇప్పుడు వెళ్తున్నటువంటి లాస్ట్ మినిట్లోనే 91 సిఆర్పిసి నోటీసులు కవిత చేతిలో పెట్టి వెళ్ళిపోయారు కాబట్టి నెక్స్ట్ ఈ కేసులో ఏ రకంగా స్టెప్ ఉండబోతోంది ఏ రకంగా కవిత ఈ యొక్క 91 సిఆర్పిసికి ఎదుర్కోబోతున్నారనేటువంటి విషయాలపైన కూడా ఇంకొంత ఆసక్తి నెలకొంది అందుకే అందరూ కూడా ఈగర్లీ వెయిట్ చేశారు ఈ వివరణ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కార్యకర్తలతో మాట్లాడతారు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి మీడియాతో ఇంట్రాక్ట్ కవిత అవుతారనేటువంటి అంచనాకు అందరూ కూడా అదే అంశంతో ఉండే కానీ ఇక్కడ జరిగినటువంటి ఈ 91 సిఆర్పిసి నోటీసులు జారీ అయినటువంటి తరుణంలోనే హుటాహుటిన ప్రగతి భవన్కి కవిత ఎమ్మెల్సీ వెళ్ళడం జరిగింది తలసాని శ్రీనివాస్ వెహికల్లోనే అదే కాన్వాయ్లోనే ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళారు అక్కడ దాదాపు ఒక 1/2 గంట పాటు సీఎం కేసీఆర్తో చర్చించిన తర్వాత ఇక్కడికి వచ్చారు అంతకంటే ముందే సిబిఐ అధికారులు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తన వ్యక్తిగత లీగల్ టీంతో కూడా ఆమె సంప్రదింపులు జరిపింది అక్కడి నుంచి నేరుగా సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళింది సో అక్కడ కూడా కొద్దిసేపు తర్వాత మళ్ళీ నివాసానికి వచ్చిన తర్వాత ఈ ఇష్యూకి సంబంధించి కూడా ఏ రకంగా లీగల్గా ముందుకు పోవాలి ఏ రకమైనటువంటి లీగల్ ఒపీనియన్స్ తీసుకోవాలి వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్కి వీళ్ళు చెప్పినటువంటి సమాచారానికి నిజంగానే పొంతన లేని సిచ్యువేషన్స్లోనే 91 సిఆర్పిసి ఇచ్చారు లేదంటే యాజ్ పర్ ప్రొసీడింగ్స్ ప్రకారమే ఇచ్చారా లేదంటే ఇబ్బంది పెట్టేదానికి ఇచ్చినటువంటి నోటీసా అనేటువంటి విషయాలపైన పూర్తి స్థాయిలో సమాలోచన చేసిన తర్వాతనే ఈ ఇష్యూలో ముందుకు వెళ్తారా లేదంటే దీంట్లో సిబిఐ అధికారులు ఏ రకంగా ముందుకు పోతున్నారు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉందని షరీఫ్ ఇంతకుముందు కూడా కవితకు నోటీసులు ఇచ్చిన టైంలో కవితకు నచ్చిన ప్లేస్ కవితకు నచ్చిన డేట్లో సిబిఐ అధికారులు విచారణ చేశారు ఈ రోజు కంప్లీట్ కూడా అయింది మరోసారి ఇచ్చిన ఈ నోటీసులో సిబిఐ అధికారులు స్పెసిఫిక్గా నచ్చిన ప్లేస్కు నచ్చిన డేట్కు రావాలనడం ఏ విధంగా చూసుకోవచ్చు ఇది ఎందుకంటే ముందుగా 160 సిఆర్పిసి కింద ఆమెకు నోటీసులు సర్వ్ అయిన తర్వాత ఆమె మళ్ళీ పూర్తి డీటెయిల్స్ అడిగింది ప్రొసీడింగ్స్ కూడా అడిగింది ఎఫ్ఐఆర్లో తన నేమ్ లేదు ఎవరు కూడా కంప్లైంట్లో కూడా తన పేరు లేదనేటువంటి విషయాన్ని ఆమె ముందుగా రేజ్ చేసింది మెయిల్ ద్వారా సిబిఐ అధికారులకు అఫీషియల్గా తన అకౌంట్ నుంచి కూడా రిక్వెస్ట్ పెట్టుకుంది సో దానికి సానుకూలంగా స్పందించినటువంటి అధికారులు ఎంటైర్ కేసుకు సంబంధించి మనీష్ సిసోడియా కేసు వ్యవహారంలో 477A కింద కేసు ఏదైతే నడుస్తుందో ట్రయల్లో దానికి సంబంధించే తమ దగ్గర సమాచారం ఉంది ఆ సమాచారాన్ని తీసుకోవాలని మేము భావిస్తున్నాము అనేటువంటి విషయాలను జోడిస్తూ కూడా ఆ నోటీస్ని సర్వ్ చేశారు అందులో మాత్రం యాజ్ పర్ కన్వీన్స్ ప్రకారమే ఎవరైతే 160 తీసుకున్నటువంటి నోటీస్దారు ఎవరైతే ఉన్నారో అతనికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా
అతడు ఎక్కడైతే పీస్ఫుల్ ఏరియాలో తనకు ఓకే నేను ఈ విచారణకు పూర్తి సహాయం సహకరిస్తానని వాళ్ళ విల్లింగ్ తోనే 160 సిఆర్పిసి కింద ఏ అధికారి అయినా ఏ ఏజెన్సీకి సంబంధించినటువంటి విచారణ అధికారి అయినా వాళ్ళ దగ్గర వాంగ్మూలం తీసుకునేటువంటి ఛాన్సెస్ 160 సిఆర్పిసి లో ఉండే అదే రకంగా వచ్చినటువంటి ఢిల్లీ బృందం అంతా కూడా ఆమె దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు సో ఆ వాంగ్మూలం తీసుకున్న తర్వాత వెళ్తున్నటువంటి క్రమంలోనే ప్రస్తానికైతే 91 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు ఆ నోటీసులో కూడా కేవలం వెన్యూను త్వరలోనే మెయిల్ ద్వారా పంపిస్తామనేటువంటి విషయాలను కూడా సిబిఐ అధికారులు చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది ఇప్పటివరకు కేవలం 91 సిఆర్పిసి కింద నోటీస్ మాత్రమే జారీ అయింది ఈ జారీ అయినటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ని సిబిఐ అధికారులు కోరనున్నను వాస్తవానికి సిబిఐ అధికారులు కోరుతున్నటువంటి డాక్యుమెంట్ ప్రకారం ఎమ్మెల్సీ కవిత దగ్గర ఏ రకమైనటువంటి సపోర్టెడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయనేటువంటి చూడాలి థ్యాంక్ యూ షరీఫ్